June 8th నాటికి జిల్లాలోని 255 గ్రామాలు అద్దాల మెరిసేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండల పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట వీర్రపల్లి మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ మీటింగ్ హాల్లో ముస్తాబాద్ తంగలపల్లి మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు సిరిసిల్ల పట్టణం స్వశక్తి పొదుపు భవన్లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో చేపట్టనున్న శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్పై అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం త్వరలో ప్రారంభం కాబోతున్న గ్రామాల్లో ఏవైనా శానిటేషన్ సమస్యలు ఉంటే వచ్చే 2 రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, గ్రామ పంచాయతీ అధికారి రవీందర్, ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కౌటిల్య రెడ్డి, సంబంధిత మండల పరిషత్ అధికారులు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం కాబట్టి అప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, తర్వాత మనకు ఎలాంటి కేసులు రాకుండా చూడడమే మన పల్లె ప్రగతి విజయం కాబట్టి ఆ విధంగా COVID-19 ప్లస్ రాబోయే వర్షాకాలం సీజన్ వ్యాధుల గురించి కూడా తెలియజేయడం జరిగింది సార్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 189, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు ఎస్టర్డే రిలీజ్ చేసిన సర్క్యులర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఈ రెండింటిపైన కూడా క్లియర్గా చెప్తాను. సో ఎంతవరకు జూన్ 8వ తారీఖు కదా, జూన్ 8వ తారీఖు రాత్రి 9 గంటలకి మీరు ఏమనుకుంటారు 10 గంటలకి ఇది ఈ ఇట్లా 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 అవుతే నా గ్రామంలో నేను సక్సెస్ అయ్యాను అంటే మీరు ఏం ఈ దేనికోసం చూసుకుంటారు? ఆ రోజు జూన్ 8 కూడా అనుకోకండి, జూన్ 30 అనుకోండి, దీనికి సక్సెస్ అంటే చూస్తుంది చెప్పండి బాబు, చెప్పాలి బాబు. మీరు నా ముందే అదుకున్నాను, నేను విషయం నాకు క్షమించండి. మీరందరూ ఐఎమ్ ఫైన్ బ్యాచ్, ఐ విల్ ఫైన్ బ్యాచ్ కాదు. మీరు బాగుంటారు, మేము బాగుంటాం, ఒకళ్ళు మేము కుట్టుకోమని ఆలోచనలో ఉంటారు. మీరు చాలా తక్కువ మీరు భయం చేస్తారు, ఎందుకు తీసుకోరు యాక్షన్? జనరల్ గా ఎందుకంత భయపడతారు? నేను కూడా పోయినసారి కలిపి చూసాను, నేను ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ హల్లా చేసి జనాలు ఇబ్బంది పెడితే అయ్యో వీళ్ళు భరించలేము లేకపోతే అనే ఆలోచన పెట్టుకొని కొంతమంది ఫైన్ చేశారు. మీ అంతా మీరు చాలా తక్కువ మంది ఫైన్ చేశారు, లాస్ట్ టైం చేశారా? తక్కువ